సింహరాశి వాళ్ళకి 1వ తారీఖు మే నెల 2023 నుంచి 31వ తారీఖు మే నెల 2023 వరకు ఎలా ఉందో చూద్దాం. సూర్యుడి యొక్క సంచారం మేషరాశిలో ఉచ్చస్థితిలో బ్రహ్మాండంగా నడుస్తుంది. భాగ్యస్థానంలో సూర్యుడు ఉన్నాడు. మరి భాగ్యస్థితి నుంచి 15వ తారీఖు నాడు వృషభంలోకి వెళ్తున్నాడు. అది కూడా ఈ మేషరాశి సింహరాశి వాళ్ళకి అద్భుతమైన సమయం అన్నమాట. అంటే మొత్తం నెలంతా కూడా సూర్యుడు బాగుండడం వల్ల అనేక శుభకార్యాల్లో పాల్గొంటారు. మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పేసి సింహరాశి వాళ్ళకి శుభవార్తగా నేను చెప్పొచ్చు. సింహరాశి వాళ్ళకి ధనస్థానం చూసుకుంటే చక్కటి ధనస్థానం బాగుండి నెలంతా కూడా ధన రాబడి బాగుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పిల్లల చదువులో మంచి పురోగతి, విద్యలో అభివృద్ధి ఇవన్నీ కనిపిస్తున్నాయి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఏమాత్రమైనా సరే తగ్గినా మీరు మాత్రం ధైర్యంగా ముందుకెళ్తారు. అన్ని పనులు తప్పకుండా పూర్తి చేసుకుంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి సింహరాశి వాళ్లకు 12వ తారీఖు వరకు చాలా బాగుంది మే నెల. ఆ తర్వాత కాస్త నష్టానికి గురవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి ఆరోగ్యం పట్ల కూడా సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పిల్లల పురోగతి చూసి గర్విస్తారు. వాళ్ళకి శుభకార్యాలు దగ్గరుండి చేస్తారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పిల్లలకి చక్కటి అవకాశం. దూర ప్రయాణాలు, సుఖవంతమైన ప్రయాణం, తెలివైన నిర్ణయాలు అన్నీ కూడా సింహరాశి వాళ్లకు ఎంతో బాగున్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. అప్పుల జోలికి అప్పుడే పోవద్దు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ నెలంతా కూడా ఎంతో ఆనందంగా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా బాగుంటారు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారమంతా ఈ మాసమంతా కూడా మంచి అదృష్టవంతులు. అయితే ఆ అదృష్టం కూడా మీకు 12 వరకే ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత మీ స్వయం కృషి మీద మీరు డిపెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక ఉద్యోగం చేసే వాళ్ళకి అద్భుతమైన సమయం అన్నమాట. ప్రమోషన్లు ఏంటి, ఇంక్రిమెంట్లు ఏంటి, పై అధికారుల ప్రశంసలు ఏమిటి, అసలు కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు రావటం ఎంతో అద్భుతం అన్నమాట. ఇంటర్వ్యూ లాంటి దాంట్లో మీ స్కిల్స్ బాగా పనిచేస్తాయి. చాలా బాగా పైకి వస్తారు. అలాగే వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలతో వ్యాపారం చాలా బాగా ముందుకెళ్తుంది. టెక్స్టైల్ వ్యాపారము, ఫర్నిచర్ వ్యాపారము, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ ఇవన్నీ కూడా చాలా మంచి ఊపులో ఉంటుందన్నమాట సింహరాశి వాళ్ళకి. అలాగే ఖర్చుల విషయంలో చూసుకుంటే మాత్రం ఖర్చులు అధికంగా ఉండే అవకాశము ఉంది సుమా. కాబట్టి సింహరాశి వాళ్ళు ఉదయం లేవగానే చక్కగా జప, కుసుమ సంకాసం, కశ్యపేయం మహద్యుతిం, తమోరిం సర్వపాపజ్ఞం, ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. తక్కువ 6 సార్లు చదవండి. వీలైతే 108 సార్లు చదవండి. అన్నీ సక్సెస్ అవుతాయి.